హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేముండే స్టేట్ హెరికేన్ క్యాపిటల్. ఎస్, నేను జోక్ చేయటం లేదు, సీరియస్గా చెప్తున్నాను. ఫ్లోరిడా అనేది హెరికేన్స్కి క్యాపిటల్ లాంటి ప్లేస్. లిటరలీ ప్రతి సంవత్సరం కూడా మాకు హెరికేన్స్ వస్తాయి. సో మేము హెరికేన్ వచ్చినప్పుడు ఎలా ప్రిపేర్ అవుతాము, ఎలాంటి కేర్ తీసుకుంటాము, ఏం చేస్తే సేఫ్గా ఉంటాము, ఇలాంటివన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఏవైతే మేము ఫాలో అయ్యామో అవన్నీ కూడా మీకు చెప్తాను. సో ఆల్రెడీ యాజ్ యూ కెన్ సీ, వెదర్ అంతా కూడా మారిపోయింది. ఇక్కడ మాకు హెరికేన్స్ వచ్చే ముందు ఏంటి అంటే, ముందుగా మాకు ఫోన్లో మెసేజెస్, అలర్ట్స్ లాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ ఒక 72 అవర్స్ నుంచే మనకి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. సో బయటికి వెళ్ళినప్పుడు మన సామాన్లు ఏం కావాలి అనేది కూడా అన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటాము. వితిన్ 1 to 2 weeks లోపలే మాకు 2 హెరికేన్స్ వచ్చాయి. ఫస్ట్ వచ్చి మిల్టన్, సెకండ్ వచ్చి హెలీన్. ఈ రెండు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. కేటగిరీ వైజ్ మనకి ఇక్కడ హెరికేన్ అంటే దాని పవర్ ఎంత ఉంది అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో మిల్టన్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ కేటగిరీ 4 అని వచ్చింది. మేము పక్కనే ఉంటాము బీచ్కి, లిటరలీ 3 మినిట్స్ అవే మా ఇల్లు. అయితే ఇలా బీచ్కి దగ్గరలో ఉండే వాళ్ళందరూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఇక్కడ అంటే, మేము ముఖ్యంగా ఇదివరకు ఉండే ఇల్లు అయితే చాలా ఇంకా లిటరలీ దగ్గరలో ఉండేవాళ్ళము. అప్పుడు ఏంటి అంటే సిటీ మనల్ని అడుగుతుంది, సో మీరు సేఫ్గా ఉన్నారా లేదా, లేదంటే మీకు ఏమైనా అకామిడేషన్ కావాలా అంటే మనం ముందే సైన్ చేసి ఇస్తే వాళ్ళు మనకు ఒక సేఫ్ ప్లేస్లో తీసుకెళ్ళి మనని ఉంచుతారనమాట. లేదు మా ఇల్లు స్ట్రాంగ్గా ఉంది, మా కాన్ఫిడెంట్గా ఉన్నాము అంటే మనం మన ఇళ్ళల్లో కూడా ఉండిపోవచ్చు. అలాంటిది ఏ టెన్షన్ కూడా ఉండదు. ఈ హెరికేన్ అనేది చాలా తీవ్రంగా వస్తుంది. అసలు ఎలా ఉంటుంది అంటే మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. పెద్ద పెద్ద వృక్షాలు కూడా టక్కుమని కింద పడిపోతాయి అన్నమాట సెకండ్స్లో. అలాంటి చిన్ని చిన్ని మొక్కలు ఇంకేమవుతాయండి, అందుకే మొక్కలన్నీ కూడా తీసి లోపల పెట్టేస్తాను. ఇలా మనం డెకరేట్ చేస్తాం కదా ఇంటి బయట గుమ్మానికి, ఇవన్నీ కూడా తీసి లోపల పెట్టేస్తాను అన్నమాట. ప్రతిసారి ఇలా హెరికేన్స్ వచ్చేటప్పుడు అన్నీ పడిపోయి, చెత్త అయిపోయి, విరిగిపోయి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో గ్రాడ్యువల్గా ఎవ్రీ ఇయర్ మాకు ఇది ఒక పండగలాగా, అంటే ఇది సమ్మర్ వెకేషన్స్కి ఇంటికి మనం వెళ్తాం కదా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, అలాగా ప్రతి మాకు వింటర్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు మాకు ఈ హెరికేన్స్ అనేవి చాలా కామన్. సో ఇంటి బయట పెట్టుకునే మొక్కలు, డెకరేషన్, మన ప్యాడియో సామాన్లు అన్నీ లోపల సర్దేసి నీట్గా పెట్టేసుకుంటాం అనమాట. అండ్ దాని తర్వాత హెరికేన్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఈసారి మిల్టన్ వచ్చినప్పుడు చాలా గట్టిగా వచ్చింది, కేటగిరీ 4 వచ్చిందనమాట. మనకి ఆ వార్నింగ్ సైన్స్ ఆల్రెడీ మనకి ప్రతి గంట గంటకి మనకి వెదర్ రిపోర్ట్ వస్తూ ఉంటుంది. సో మేము రాత్రి పడుకున్నాము, ఎంత గట్టిగా వచ్చింది అంటే ఆ హెరికేన్ ఆ ఫ్యూ మినిట్స్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది అంటే మేము పడుకున్నాము, నాకు అద్దాలు విరిగిపోతాయా, మా తలుపులు పగిలిపోతాయా అన్నట్టు అనిపించింది అనమాట. లిటరలీ ఆర్నాని నేను ప్రతి గట్టిగా పట్టుకొని కూర్చున్నాం అనమాట. సో ఈ హెరికేన్స్ వచ్చేటప్పుడు చాలా స్ట్రాంగ్గా వస్తాయి, స్పెషలీ బీచ్ దగ్గర ఉన్న వాళ్ళు, అంటే లిటరలీ బీచ్లో మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకైతే షట్టర్స్లా ఉంటాయన్నమాట. సో ఆ షట్టర్స్ ఉండటం వల్ల ఏమవుతుంది అంటే వాటర్ పొంగిలా పైకి వచ్చినా కూడా సేఫ్గా ఉంటారు. సో చాలా ఇల్లులు అలా కూడా ఉంటాయి. మావి అపార్ట్మెంట్స్ కాబట్టి ఇది కొద్దిగా బీచ్ నుంచి పైకి ఉంటాం కాబట్టి సేఫే. యాక్చువల్లీ చెప్పాలి అంటే ఈ జాక్సన్విల్ అనేది ఈ మనకి అట్లాంటిక్ ఓషన్కి, గల్ఫ్ ఆఫ్ మెక్సికోకి మధ్యలో ఉంటుంది కాబట్టి ఎక్కువ హెరికేన్స్ వచ్చే ఛాన్సులు ఉంటాయన్నమాట. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా మాకు ఈ అక్టోబర్ నవంబర్ సీజన్ హెరికేన్ సీజన్ అని అందరికీ తెలుసు. అండ్ చాలామంది సామాన్లు ఎక్కువ కొని బ్యాకప్ పెట్టేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే అవసరం ఉన్న వాళ్ళకి ఆ సామాన్లు మిస్ అయిపోతాయి. అందుకే మేమేం చేసాము అంటే ఎన్ని సామాన్లు కావాలో, ఎంత కావాలో అంత మాత్రమే సామాన్లు తెచ్చుకొని పెట్టుకున్నాము. నేను ఫుడ్ కూడా వండి పెట్టేసుకున్నాను, ఎందుకైనా మంచిది. ఒకవేళ కరెంటు పోతే ఇంకా వండడానికి కూడా అవ్వదు. మాకు ఇక్కడ అన్ని కరెంటుతోనే జరుగుతాయి అన్నమాట పనులు. సో ఫుడ్ రెడీగా ఉందనుకోండి, కనీసం చల్లగా ఉన్నా పర్వాలేదు, తినడానికి ఉంటుంది కదా, చంటిపిల్లు ఉంది చెప్పి ముందుగా ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ వాటర్ ఎలా స్టోర్ చేసుకుంటాను అంటే, మేము వాటర్ ప్యూరిఫైయర్ వాటర్తో వాడతాం కాబట్టి తాగడానికి, అవన్నీ కూడా నింపుకొని గిన్నెలతో పెట్టుకున్నాను. ఇక్కడ నా దగ్గర పెద్ద పెద్ద బిందెలు లేవు కాబట్టి అన్నీ మన వండుకునే చిన్న చిన్న పాత్రలతో వాటర్ సేవ్ చేసి పెట్టుకున్నాను, తాగే నీళ్లు. అండ్ ఇలాగే ఇక్కడ అందరూ కూడా ఫుడ్, వాటర్ ఇవన్నీ కూడా స్టోర్ చేసుకుంటారు, బాటిల్స్తో తీసుకొచ్చి పెట్టుకుంటారనమాట. సో ఇదివరకు మేము కూడా కాస్కో నుంచి కేసెస్ వాటర్ తెప్పించుకునే వాళ్ళము, దాని తర్వాత ఇప్పుడు మేము ప్యూరిఫైర్ తెచ్చుకుని తెగించి ఆ వాటర్ బాటిల్స్ తేవడం మానేసాము. 2 హెరికేన్స్ వచ్చాయని చెప్పి అందులో ఫస్ట్ మాకు వచ్చింది హెలీన్ వచ్చింది.
ఇది కూడా కేటగిరీ 4లో వచ్చిందనమాట. చాలా హెవీగా ఉంది, దానివల్ల చాలా మందికి డ్యామేజ్ అయింది, ల్యాండ్ స్లైడ్ లాంటివి జరగడం, చాలా మందికి కరెంటు పోవడము, అండ్ దీంతోపాటు టార్నెడోస్ రావడము, ఇలా అన్నీ కూడా జరిగాయి. సో మాకు ఈ ఫస్ట్ హరికేన్ వచ్చి అయిపోయిన వెంటనే, ఇదంతా నెక్స్ట్ డే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఫుటేజ్, ఇదంతా కూడా నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా చెట్లు పడిపోయినవి ఇవన్నీ కూడా మా కమ్యూనిటీ వాళ్ళు క్లీన్ చేసేస్తున్నారు. ఇది ఇక్కడ మాత్రం చాలా బాగుంటుంది, ఎందుకంటే వెల్ ప్రిపేర్డ్గా ఉంటారు. ఎంత పెద్ద హరికేన్ వచ్చి ఎంత డ్యామేజ్ అయినా కూడా నెక్స్ట్ డే అంతే ఫాస్ట్గా పికప్ చేసుకుంటారనమాట. సో మా కమ్యూనిటీ వాళ్ళు ఇలా క్లీన్ చేయడము, ఈ సిటీలో ఉన్న వాళ్ళందరూ వెంట వెంటనే రియాక్ట్ అవ్వడం చూసి నాకు అనిపిస్తుంది అనమాట, ఎంత పెద్ద హరికేన్స్ వచ్చినా వెంటనే వీళ్ళు మళ్ళీ క్లీన్ చేసేసుకొని సిటీని క్లీన్గా ఉంచుకుంటారు, వాళ్ళ కమ్యూనిటీని క్లీన్గా ఉంచుకుంటారు అని. ఇది చూసినప్పుడు ఇంకొక మాట కూడా అనిపిస్తుంది, అదేంటి అంటే జీవితంలో మనకి ఎన్ని దెబ్బలు తగిలి మనం కింద పడిపోయినా కూడా మళ్ళీ లేచి మనని మనం ఎలా పికప్ చేసుకొని లైఫ్లో ముందడుగేసి సక్సెస్ అవుతాము అనేది ఒక పెద్ద విషయం అనిపిస్తుంది. దానికి ఈ ఎగ్జాంపుల్ ఈ హరికేన్స్ అని చెప్పాలి. ఎన్ని హరికేన్స్ వచ్చి సిటీ ఎన్నిసార్లు పాడైపోయినా కూడా అందరూ కలిసి మళ్ళీ సిటీని చక్కగా బ్యూటిఫుల్గా చేసేస్తారనమాట. సో నెక్స్ట్ డే వచ్చి నేను, ప్రతీక్, పాప బయటకి వాకింగ్కి వచ్చాం, ఎలా ఉంది అనేది. సో రోడ్డు మీద అన్ని చెట్లు పొట్లు అన్నీ కింద పడిపోయి ఉన్నాయి, పెద్ద పెద్ద మొక్కలు అవన్నీ కూడా, కానీ ఇమ్మీడియట్గా అందరూ వచ్చి క్లీన్ చేసేసారు. ఇచ్చి బాబురా హెలీన్ వెళ్ళిపోయింది, ఈ హరికేన్ కూడా మంచిగా దాటేశాము, హ్యాపీగా ఉంది, వెదర్ అంతా నార్మల్ అయిపోయింది, చక్కగా ఉంది కదా అని బ్యూటిఫుల్ వెదర్ని, వ్యూని ఎంజాయ్ చేస్తూనే ఉన్నామో లేదో. వెంటనే ఇంకొక మెసేజ్, ఢడాంగ్, మీకు ఇంకొక హరికేన్ వస్తుంది, గెట్ రెడీ అని వచ్చింది. అది చూడంగానే దేవుడా ఫ్లోరిడాలో ఉంటే ఇలా ఉంటుందన్నమాట. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై లైఫ్ యాక్చువల్లీ ఛానల్ అని కూడా చెప్పాను. మా స్టేట్ హరికేన్ క్యాపిటల్, జస్ట్ విత్ ఇన్ 1 week లో 2 హెరికేన్స్ వచ్చాయి. ఇప్పుడు ఇవాళ ఇంకొక హెరికేన్, మొన్న ఇంకొకటి వచ్చింది, కానీ దాన్ని సర్వైవ్ అయ్యి ఇక్కడికి వచ్చాము. ఇవాళ ఇది కూడా నడుస్తుంది జస్ట్ ఇలా 1 week లో. ఓ మై గాడ్, వాట్ ఎ క్రేజీ స్టేట్ వీఆర్ ఇన్. ఎస్, సో ఇవాళ కూడా హెరికేన్ ఉంది. సో నైట్ మొత్తం ఇలా గిన్నెలన్నింటిలో కూడా నీళ్లు నింపేసి పెట్టుకున్నాను, మంచి నీళ్లు, ఎందుకైనా మంచిది అని చెప్పి. సో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కుకింగ్ కూడా చేసేస్తున్నాను. కరెంటు పోయింది అనుకోండి నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ అయ్యే లోపల, కష్టం కదా పిల్లతో వంట రపరప అయిపోతుంది, వాళ్ళు తొందరగా చేసేస్తే అయిపోతుంది కదా అని చెప్పి వంట కూడా చేసేస్తున్నాను. స్నానం చేసి మా దేవుడికి పూజ చేసుకున్నాను. నవరాత్రిలో నాకు స్పెషల్ గా చేయడానికి ఏమీ లేదు, జస్ట్ కుంకుమ పూజ ఒకటి చేసుకుని వంట ఒకటి స్టార్ట్ చేస్తాను. చూస్తాను మెల్టన్ ఏం చేస్తుందో, మా ఇంటి బయట కూడా చూపిస్తా. సెకండ్ హెరికేన్ అనమాట. నేను అందుకే అక్టోబర్లో యాక్టివ్గా లేను అంటే, ఇలా ఒకటి తర్వాత ఒకటి హెరికేన్లు వస్తూనే ఉన్నాయి, దానికి ముందు దానికి తర్వాత ప్రిపరేషన్లు క్లీనింగ్లు అనమాట నాకు. సో మేము వాటర్ సేవ్ చేసుకుంటున్నాము. సో ఇలా టబ్ నిండా వాటర్ నింపి పెట్టుకుంటే ఒకవేళ కరెంటు పోయి వాటర్ ఆగిపోయినా కూడా అట్లీస్ట్ మనకు వాటర్ ఉంటుంది అని చెప్పి. సో మెల్లగా స్టార్ట్ అయింది, అండ్ దాని తర్వాత ఎంత డేంజరస్గా ఉంది అంటే అసలు నేను మాటల్లో చెప్పలేను. నైట్ అవుతున్న కొద్దీ దాని తీవ్రత బాగా పెరిగిపోయింది, అసలు లిటరల్లీ బ్రిడ్జ్ పడిపోతుందా అన్నంత ఘోరంగా ఉందన్నమాట. లైవ్ వీడియో టీవీలో చూస్తేనే గుండెగిపోయింది, ఇంకా పాపం బయట ఉండి కవర్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటో. కానీ నాకు మెసేజ్లు ఫోన్లు చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్, మేము చాలా సేఫ్గా ఉన్నామని నేను అప్పుడే అప్డేట్ చేశాను. ఇది కూడా ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్ అనమాట. ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో ఈ గాలి ఇవంతా కూడా చాలా ఆఫ్టర్ ఎఫెక్ట్. నేను ఎందుకంటే ఆ టైంకి బయటికి రాలేకపోయాను, అంత ఘోరంగా పడింది. అండ్ నైట్ అయితే లిటరలీ మా ఇంటి వెనకాల ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి చాలా చల్లగా ఉంది, అండ్ ఆ సౌండ్లకి ఆ విండ్ మెయిన్ చాలా డేంజరస్గా ఉంటుంది. ఈసారి మేము వచ్చి కొంచెం డేంజర్ జోన్లో ఉన్నాము, మాకు ఎఫెక్ట్ అవుతుంది అని అనుకున్నాం, కానీ లక్కీగా మాకు జస్ట్ అలా టచ్ అయ్యి వెళ్ళిపోయింది, అంతగా మేము ఎఫెక్ట్ అవ్వలేదు. కానీ టాంపా, ఒర్లాండో అటు పక్క వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు, అక్కడ కరెంటు కూడా పోయి చాలా కష్టపడ్డారంట. సో నా వెనకాల చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి చెట్లు కట్ చేయడానికి. హరికేన్ వచ్చిన తర్వాత ఈ హరికేన్స్ వల్ల ఏంటంటే చెట్లు పడిపోతున్నాయి పైన నుంచి. సో అవి పడిపోవడం కార్ల మీద పడితే చాలా డేంజరస్, ఎందుకంటే ఇక్కడ అందరూ రెసిడెంట్స్ కార్లన్నీ ఇట్లా వచ్చిపోతుంటాయి, మొత్తం చెట్లు ఎక్కువగా ఉంటాయన్నమాట మా కమ్యూనిటీలో. సో ఏవైతే డేంజర్గా మన కార్ల మీద పడతాయి, మనకంత సెక్యూర్డ్గా లేవు అన్న చెట్లన్నీ కూడా వాళ్ళు కట్ చేస్తారు. మాకు మెయిల్ ఆల్రెడీ వచ్చిందన్నమాట, ఎవరైనా కార్స్ దగ్గరలో ఉంటే తీసేయండి అని చెప్పి. మీరు ఎలా ఉన్నారు ఈ హరికేన్స్ తర్వాత?
తర్వాత ఇండ్లు క్లీనింగ్, దాని తర్వాత పనులు, అబ్బా ఘోరంగా ఉంది. వీక్ అయితే నార్మల్గా లేదు, అందుకే వీడియోస్ కూడా చేయడానికి అవ్వటం లేదు. మీరందరూ ఎలా ఉన్నారు? ఐ మిస్ యూ ఆల్సో మచ్. నా వచ్చేసి రోడ్డు మీద నడుస్తూ నడుస్తూ మొన్న పడిపోయింది, దాని ముక్కంతా చీరిగిపోయింది, ముక్కు మూతి ఇదంతా కూడా దెబ్బలు తగిలాయి. అబ్బా అసలు నాకు మా ఆయనకైతే లిటరలీ షాక్ తగిలినట్టు అయిపోయింది. అర్నా హాయ్ చెప్పు. అగో నా కూతురు ముక్కు చూడండి ఎట్లా అయిపోయిందో. హాయ్ పాపం బుజ్జి తల్లి, దానికి అసలు తెలియని కూడా తెలీదు దెబ్బ తగిలిందని కూడా. హాయ్. సో మా కమ్యూనిటీలో వచ్చి ఇలా క్లోత్స్ అండ్ షూస్ అని ఒక బాక్స్ ఉంటుంది. సో ఈ బాక్స్లో వచ్చేసి మన వాడని బట్టలు, లేకపోతే మనం లావ అయ్యి సన్నగా అవ్వడం వల్ల ఆ బట్టలు, లేదంటే కొత్త బట్టలు, పాత బట్టలు డొనేట్ చేయాల్సి అనుకున్న బట్టలు, అవన్నీ షూస్ ఇవన్నీ కూడా ఇందులో వేస్తారనమాట. వీటిని డ్రాప్ బాక్సెస్ అని అంటారు. ఈ డ్రాప్ బాక్సెస్లో వేసినప్పుడు ఏంటి అంటే, ఇకైతే ఇట్లా వరదల్లో బట్టలో ఇదులు కోల్పోతారో అలాంటి వాళ్ళకి, లేకపోతే ఎవరైతే హోమ్లెస్ ఉంటారో వాళ్ళకి బట్టలు అవసరం, అలాంటివి ఉంటాయి కదా షూస్, అలాంటి వాళ్ళందరికీ అవసరం ఉన్న వాళ్ళందరికీ ఇందులోంచి వెళ్తాయన్నమాట. అండ్ ఇచ్చే బట్టలు కూడా చాలా మంచి క్వాలిటీ. ఇప్పుడు నేను వేసుకున్నాను ఈ జాకెట్, ఫర్ సపోజ్ 3 ఇయర్స్ బ్యాక్ జాకెట్ ఇది నాకు. సో ప్రెగ్నెన్సీ ఈ 3 ఇయర్స్ సరిపోలేదు. సో డెలివరీ అయ్యి ఇప్పుడు నాకు ఇది మళ్ళీ సరిపోతుంది నార్మల్గా. ఒకవేళ నేను లేదు, నేను ఇంకా సన్నగా అవ్వలేదు, ఇది సరిపోదు అనిపిస్తే ఖచ్చితంగా ఈ జాకెట్ ఇచ్చేస్తాను అన్నమాట. ఇలాగా మంచి కండిషన్లో ఉన్న బట్టలే అందులో వేయాలి షూస్ కానీ, సో దట్ ఇంకొక మనిషి వాడతారు. సో దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్, నాకు చాలా ఇష్టము. సో మా ఇంట్లో బోల్డ్ అని బట్టలు నేను ఇలా బ్యాగ్స్ ఆర్నావి ప్రతిపినావి పెట్టాను, అవన్నీ కూడా ఈ డ్రాప్ బాక్స్లో వేస్తాము, అవసరం ఉన్న వాళ్ళు యూజ్ చేస్తారు. అండ్ ట్రాష్, ఈ ట్రాష్ బాక్సెస్ ఏంటి, ట్రాష్ కూడా చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఇది చాలా ఇంపార్టెంట్ అండి, స్పెషలీ మన ఇండియాలో. మనం కూడా ఈ పద్ధతి చాలా మంది ఫాలో అవుతున్నారు, 90% ఫాలో అవుతారు, ఆ 10% కూడా ఇలా ఫాలో అయితే బెటర్. ఇవి వచ్చేసి కార్డ్స్ అనమాట, అంటే కార్డ్బోర్డ్స్, కొరియర్ బాక్సెస్ అవి వస్తుంటాయి కదా, ఆ బాక్సెస్ అన్నింటినీ కూడా ఫ్లాట్ చేసి ఇలా ఒక వాటిల్లో పెడతారు. వెట్ డ్రై సపరేట్ సపరేట్గా పెడతారు. మనకి ఇండియాలో కూడా ఉంది, కాకపోతే చాలా మంది ఫాలో అవ్వరు. ఇలా ఈ రీయూజబుల్ అనమాట. సో ఒక వీడియోలో విన్నాను, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు పడేసి చెత్త ఎంత విలువైంది అని చెప్పడానికి, దాదాపు 2,643 కోట్ల వర్త్ ఇన్కమ్ జనరేట్ చేయగలిగేది. ఆంధ్రప్రదేశ్ లో ఈ చెత్త వల్ల సంవత్సరానికి ప్రాఫిట్ వస్తుందంట. సో దాని వల్ల రోడ్స్ అవి చేయడానికి కూడా చాలా ఈజీ అయిపోతుంది. సో ఈ చెత్తని మనం కనుక నీట్గా రెస్పాన్సిబుల్గా యూజ్ చేస్తే, నీట్గా మనం ట్రాష్ని మనం డిపాజిట్ చేయగలిగితే, ఏ సాగ్రిగేట్ చేసి అంటే వెట్ డ్రై ఇలా సపరేట్గా చేసి పెట్టాము అంటే దట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. పైన హెలికాప్టర్ వెళ్తుంది. చాలా దగ్గరలోనే ఈ హెలికాప్టర్ టెస్టింగ్ సెంటర్స్ ఉన్నాయన్నమాట. ఈ ట్రైనింగ్ పైలట్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఇక్కడే నేర్చుకుంటూ ఉంటారు అనమాట. సో మా ఇంటి చుట్టుపక్కల 24 గంటలు హెలికాప్టర్స్, చిన్న చిన్ని ఫ్లైట్స్, పెద్ద పెద్ద ఏరోప్లేన్స్ ఇలాంటివన్నీ వెళ్తూ ఉంటాయి. నా కూతురు అన్నీ చెప్పేస్తుంది అనమాట, అదిగో హెలికాప్టర్ వెళ్తుంది, ఎలి అంటది హెలికాప్టర్ని, చిన్నప్పుడు అంటే పెయిన్ అని అంటది, ఇట్లా రకరకాల దాని పేర్లు పెట్టి గుర్తుపట్టేస్తుంది అన్న. సో ఇలా అన్నీ నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటాయన్నమాట. సో తప్పకుండా మీరు కూడా చేస్తున్నారని నమ్ముతున్నాను నేను కూడా. నేనైతే కుదిరినంత నాకు బట్టలు అవి డొనేట్ చేయడము, అండ్ మా ఇంట్లో ట్రాష్ కూడా 2 సపరేట్స్గా పెడతాను. సో 2 హరికేన్స్ వచ్చాయి వెళ్ళాయి, ఇలా జరిగింది. మీకు గనక ఈ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలామంది నోటిఫికేషన్స్ రావడం లేదని చెప్తున్నారు, నాకు ప్లీజ్ కామెంట్స్లో పెట్టండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దాట్ నేను వేసే ప్రతి వ్లాగ్ కూడా మిస్ అవ్వకుండా చూస్తారు. నేను మళ్ళీ నెక్స్ట్ బ్రైట్ హ్యాపీ వ్లాగ్స్తో మీ ముందు కనబడతా. అంతవరకు టేక్ కేర్, ఐ లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.